సార్ మీరు బాగా ఇష్టపడే ముద్దాడు గాంధీ గారు వాళ్ళ చేతిలో చనిపోయినప్పుడు మీకు తెలియగానే మీ రియాక్షన్ ఏంటి? ముద్దాడు గాంధీ గారు మాకు వృత్తిపరంగా ఆయన నా గురువు లాంటి వారండి. ఆయన యాక్చువల్గా హిట్ లిస్ట్లో ఉన్న ఆఫీసర్, వాళ్ళు పలు ప్రకటనలు చేశారు ఆయన మీద చాలాసార్లు. ఎలా జరిగిందండి ఇన్స్టేటర్? ఆయన్ని చంపుతామని వాళ్ళు చాలాసార్లు చేశారు. అదేవిధంగా వాళ్ళు చాలాసార్లు ఆయన మీద రక్కీ కూడా నిర్వహించారనే సమాచారం కూడా మా దగ్గర ఉండేది. చాలా అలర్ట్గా ఉండేవారు ఆయన. బట్ కోర్టు ఎవిడెన్స్ అనేది మాకు తప్పదు, పోలీసులోని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కోర్టులోని మేము సాక్ష్యం చెప్పాలి. అవి ఏంటంటే ముందుగా ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్, అవి కోర్టు ముందుగానే మనకి పలానా డేట్ చెప్పి ఆ డేట్కి రమ్మని సమనిస్తారు. కాబట్టి వన్స్ అది ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ అవగానే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. ఇందాక మీరు అన్నట్టు వాళ్ళ తాలూకా మనుషులు ఎక్కడెక్కడ ఉంటారంటే ఎక్కడైనా ఉంటారు, కోర్టులో కూడా ఉండవచ్చు. కోర్టులో ఉన్నవాళ్ళు పలానా డేట్ని పలానా కేసులో గాంధీ గారు సాలూరు కోర్టులోనే ఎవిడెన్స్ ఇస్తారని చెప్పడం వల్ల ఆ టైంలో అక్కడ ఉన్న యాక్షన్ టీము వాళ్ళు ఆ విషయం తెలిసి మావోయిస్ట్ పార్టీకి వాళ్ళు వెంటనే యాక్షన్ టీం ఫామ్ చేసి సాలూరు కోర్టు దగ్గర వాళ్ళు రక్కీ చేసుకున్నారు. ముందుగా ఆయన ఇల్లు, ఇంటి నుంచి కోర్టు, ఇల్లుకి కోర్టుకి దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది, దగ్గరే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన ఇంటికి ఎంతమంది గన్మెన్స్తో వస్తాడు, ఎస్కార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ముందుగా చూసుకొని వాళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకొని దాని ప్రకారంగా ఆయన చంపడానికి జరిగింది. కోర్టు హాల్లోనే ఆయన కూర్చున్నారు సాక్ష్యం చెప్పడానికి. వీళ్ళు వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత గేట్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొద్దిగా ఇంకా మ్యాటర్ వాయిదా టైం పడుతుంది ఆయన ఎవిడెన్స్ అన్నప్పుడు ఈయన బయటికి వెళ్ళడానికని మళ్ళీ వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర ఉండి వాళ్ళు వెంటనే ఆయన్ని క్లోజ్ రేంజ్లోనే ఆయన్ని షార్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మన పార్టీలు అలర్ట్ అయ్యి వెళ్ళారు. కానీ అప్పటికే వాళ్ళ నలుగురు యాక్షన్ టీము, వాళ్ళకి కవరింగ్ పార్టీ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎటు వైపు నుంచి వచ్చారండి? వాళ్ళు సుంకి వైపు నుంచి వచ్చారు. సాలూరుకి సుంకి అని నా ఒరిస్సా ఉంటుంది, ఆ సుంకి వైపు నుంచి వాళ్ళు పాచిపెంట సుంకి ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చారు. మీరు మరి మీ నచ్చిన ఆఫీసర్ కోల్పోవడంతో మీరు చాలా నట్టయ్యారు ఉంటారు కదా? చాలా బాధపడ్డామండి. అంటే విజయనగరం జిల్లాలో అందరికీ ఆయన చాలా అభిమాన పాత్రుడు. ఆయన అందరినీ కూడా మేము ఒక ఆదర్శంగా తీసుకొని మేము పనిచేసేవాళ్ళం. ఈరోజు నేను అంటే ఈ ఫీల్డ్లో ఇంత బాగా పనిచేయడానికి కూడా ఆయన కారణం, ఆయన దగ్గరే నేను చాలా నేర్చుకున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి, 96 నుంచి ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ప్రజల్లోకి పోలీసుకి మధ్యన గ్యాప్ ఉందంటారా, తగ్గిందంటారా, పెరిగిందంటారా? అప్పటికీ ఇప్పటికీ ప్రజలకి పోలీసులకి మధ్య చాలా గ్యాప్ అయితే తగ్గిందండి. అంటే అప్పట్లాగే ఇప్పుడు లేదు కదా. మా పోలీసు వ్యవస్థలో కూడా మా ఉన్నతాధికారులు కూడా చాలా వాళ్ళ నిర్ణయాల్లో భాగంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పుడు మాకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా పోలీసులు ప్రజలకి చేరువవ్వాలి, భయం లేకుండా మన దగ్గరికి ప్రజలు రావాలనేది ఒక. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్లో ప్రజల దగ్గర వెళ్ళడం, ప్రజలకి పోలీసు మధ్య గ్యాప్ లేకపోవడం కరెక్టే కానండి, ఆ ఫ్రెండ్లీ పోలింగ్ ఒకసారి మిస్ఫైర్ ఎంట్లుగా కనిపిస్తుంటుంది కదా? అదే లేదని అంటే ఇప్పుడు కూడా అంటే కొంతమంది ఆఫీసర్లు అది అర్థం చేసుకోలేక ఏమో కానీ కంప్లైంట్కి ఎక్యూజ్కి ఇద్దరికి ఒకేలా ప్రయారిటీ ఇవ్వడం కూడా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనం బాధితుడి పట్ల కంప్లైంట్ పట్ల మనం ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ ఎక్యూజ్డ్ పట్ల కాదండి. అది ఎవరు చెప్పలేదు అలాగే. కానీ కొంతమందికి అర్థమైంది ఆ విధంగా. చట్టపరంగా ఎక్యూజ్డ్ పట్ల ఎప్పుడు కూడా కఠినంగానే ప్రవర్తించాలి, వాళ్ళ మీద మనం కఠినంగానే యాక్షన్ తీసుకోవాలి. ఆ మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళడం ఫెయిల్ అవుతుందో, పోలీసులు కఠినంగా వ్యవహరించట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఎక్యూజ్డ్ మీద మటుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ కాకూడదు. అంటే ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయంటారు? ప్రస్తుతానికి అయితే ప్రజలకి పోలీసుల మధ్య అంటే ధైర్యంగా కంప్లైంట్ చేయగలుగుతున్నారు, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కూడా ధైర్యంగా రాగలుగుతున్నారు. సార్ ఇంకో క్వశ్చన్, డిపార్ట్మెంట్లో రావాలనుకున్న యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఏపీ పోలీసులో పనిచేయడం అనేది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అండి ఏపీ పోలీస్ అనేది. ఈవెన్ మన కంట్రీ లెవెల్లో చూసినా సరే మావోయిస్ట్ దీంట్లోనైతే మనకి నోడల్ ఏజెన్సీ, ఏపీ పోలీసే రోల్ మోడల్ అనమాట కంట్రీకి. అదేవిధంగా మన సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగిలిన సాయుధ బలగాల్లో దేశంలోనే రోల్ మోడల్స్. కాబట్టి మన ట్రైనింగ్ని ఇప్పటికీ కూడా వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. అటువంటి ఒక సంస్థలో మనం పనిచేయడం అనేది ఎప్పుడు కూడా గర్వకారణం. దాంట్లో పనిచేయడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా యువత అనేవారు
అది ఉపయోగించుకొని తర్వాత పోలీస్ వ్యవస్థలో పనిచేయడం అంటే మనం ప్రజలకి చాలా మన పరిధిలో మనం సాయం చేసే అవకాశం అనేది వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా యువతకైతే నేను ఇచ్చేది ఏంటంటే పిలుపు తప్పకుండా జాయిన్ అవ్వాలి. పోలీస్ వ్యవస్థలో పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి ఏపీ పోలీస్ పరిస్థితి.